ముందు భాగంలో మనం పాండవుల గృహానికి ఒక బ్రాహ్మణుడు రావడం, అతడు కుంతీదేవి పాండవులకు ద్రౌపది స్వయంవరం విశేషాలను తెలియజేయడం, ఆ తరువాత కుంతీదేవి మాట ప్రకారం పాండవులు పాంచాల రాజ్యానికి పయనమవ్వడం, దారి మధ్యలో అర్జునుడు అంగారపర్ణుడు అనే గంధర్వుడితో యుద్ధం చేసి జయించడం వంటి విషయాల గురించి తెలుసుకున్నాం. ఆ తరువాత పాండవులు కుంతీదేవితో సహా తిరిగి ప్రయాణమై పాంచాల రాజ్యం చేరుకుని అక్కడ వసతి గృహం ఏర్పరచుకున్నారు. ఆ రోజు రాత్రికి విశ్రాంతి తీసుకుని మరుసటి రోజు ఉదయానికి పాండవులు యథావిధిగా భైక్షుక వృత్తిని చేపట్టి తల్లి ఆశీర్వాదం తీసుకుని భిక్షాటన కోసమై ఇంటి నుంచి బయటకు వెళ్లారు. భిక్షాటనకు వెళ్లిన పాండవులకు దారి మధ్యలో కొంతమంది బ్రాహ్మణులు గుంపుగా ఒకవైపు వెళుతూ కనిపించారు. వెంటనే పాండవులు వారి వద్దకు వెళ్లి, "బ్రాహ్మణులారా, మీరందరూ ఇలా ఎక్కడికి వెళ్తున్నారు?" అని అడిగారు. దానికి ఆ బ్రాహ్మణులు ద్రుపద మహీపతి తన కుమార్తె అయిన ద్రౌపదీదేవి కోసం స్వయంవరం ఏర్పాటు చేశాడు. ఆ సౌందర్య రాశిని వివాహమాడడం కోసం ప్రపంచం నలుదిక్కుల నుంచి రాజకుమారులు మహారాజులు అక్కడకు వస్తున్నారు. ఆ స్వయంవరానికి వెళ్లిన బ్రాహ్మణులకు పేదలకు ద్రుపదుడు లేదు అనకుండా ధనాన్ని బంగారాన్ని దానమిస్తున్నాడు. అంతేకాక ఎంతో మంది నటులు కళాకారులు వచ్చి వారి ప్రతిభతో అక్కడికి వచ్చిన ప్రజలను ఆనందపరుస్తారు. మేము అక్కడికి వెళ్లి మహారాజు ఇచ్చిన దానాన్ని స్వీకరించి ద్రౌపది స్వయంవరాన్ని కనులారా చూసి వస్తాం. మీరు కూడా మాతో రావాలనుకుంటే రావచ్చు" అని అన్నారు. దానికి పాండవులు అంగీకరించి ఆ బ్రాహ్మణుల వెంట బయలుదేరారు. పాంచాల రాజ్య రాజధాని అయిన కాంపీల్య నగర మధ్య భాగంలో ఒక విస్తీర్ణ రంగస్థలంలో వాస్తు శాస్త్ర నిపుణుల ఆధ్వర్యంలో ఎటువంటి లోపం లేకుండా అన్ని వైపులా సమానంగా ఉండేలా స్వయంవరం సభను నిర్మింపజేశారు. ఆ ప్రదేశమంతా సువాసనలు వెదజల్లేలా సుగంధ ద్రవ్యాలను జల్లి పూలతో అలంకరించారు. పాండవులు ఆ బ్రాహ్మణులతో కలిసి సింహద్వారం గుండా రంగస్థలంలోనికి ప్రవేశించారు. మత్స్య, మగధ, విదర్భ, త్రిగర్త మొదలగు రాజ్యాల నుంచి అనేక మంది రాజులు, విశ్వంలోని మహామహావీరులందరూ ఈ స్వయంవరానికి విచ్చేశారు. ద్రుపదుడే స్వయంగా ఎదురెళ్లి వారందరినీ ఆ ప్యాయంగా పలుకరించి ఆహ్వానిస్తున్నాడు. హస్తినాపురి నుంచి దుర్యోధనుడు, తన 100 మంది సోదరులు, కర్ణ, శల్య, శకునులు అక్కడికి వచ్చారు. సరిగ్గా అప్పుడే ద్రౌపదీదేవి వరమాల చేత్తో పట్టుకుని స్వయంవరం సభలోకి అడుగుపెట్టింది. ఆమె అపురూప సౌందర్యాన్ని, అందచందాలను చూసి అక్కడకు వచ్చిన రాజులంతా నిశ్చేష్టులై ఆమెను ఎలాగైనా సరే తమ సొంతం చేసుకోవాలని ఒవ్వెల్లూరుతున్నారు. ఇంతలో ద్రౌపదీదేవి సోదరుడైన జుష్టద్యుమ్నుడు సభ మధ్యలో చేరుకుని ఒక్క నిమిషం అక్కడికి వచ్చిన రాకుమారులందరి వైపు చూసి వారిని ఉద్దేశిస్తూ, "మహాశయులారా, ఇవి ధనుర్బాణాలు. అదిగో మత్స్యయంత్రము. ఎవరైతే ఈ ధనస్సును ఎక్కుపెట్టి 5 బాణాలలో కింద నీటిలో కనిపిస్తున్న చేప ప్రతిబింబాన్ని చూసి ఆకాశంలో తిరుగుతున్న చేపని ఛేదిస్తారో, ఆ మహావీరునితోనే నా చెల్లెలు ద్రౌపది వివాహం జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన సద్గుణులు, సర్వసమర్థులైన యోధులెవరైనా ఈ మత్స్యయంత్రాన్ని ఛేదించి చరితార్థులు కాగలరు" అని చెప్పి తన సోదరి ద్రౌపది వైపు చూస్తూ, "అమ్మా, నిన్ను వివాహమాడడం కోసమై సమస్త ఆర్యావర్తంలోని రాజులందరూ ఇక్కడికి వచ్చారు. వీరిలో మత్స్యయంత్రాన్ని ఛేదించిన, అలాగే నీకు నచ్చిన రాకుమారుడి మెడలో ఈ వరమాల వేయాలి" అని చెప్పి స్వయంవరానికి వచ్చిన రాజుల పేర్లు, వారి అద్భుత పరాక్రమాల గురించి ద్రౌపదీదేవికి తెలియజేశాడు. అంతలోనే వీణా వాయిద్యాలు, నృత్యాలు, పండితుల మంత్రాలతో సభంతా మారుమ్రోగింది. ద్రౌపదీదేవిని వివాహమాడాలన్న ఆకాంక్షతో మొదటిగా కొంతమంది రాజులు ముందుకొచ్చి మత్స్యయంత్రాన్ని ఛేదించడం కోసం నియమించిన ధనస్సును ఎత్తడానికి ప్రయత్నించి కనీసం దాన్ని అనువంతైనా కదల్చలేక భంగపడి తిరిగి వెనక్కు వెళ్లిపోయారు. అది చూసి అక్కడికి వచ్చిన జనులంతా ఆశ్చర్యపడి ఆ ధనస్సును ఎత్తగల వీరుడు ఎవరా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతలో ఒక నెమలి పించం ఆకాశంలో ఎగురుతూ వచ్చి బ్రాహ్మణ వేషంలో నిలుచుని ఉన్న అర్జునుడి భుజంపై పడింది. వెంటనే అర్జునుడు దానిని చేత్తో తాకి అది ఎక్కడి నుంచి వచ్చిందా అని ముందుకు చూశాడు. అక్కడ నెమలి పించాన్ని తలపై ధరించి చిన్నగా నవ్వుతూ ఒక వ్యక్తి సింహాసనంపై కూర్చుని ఉన్నాడు. మత్స్యయంత్రాన్ని ఎవరు ఛేదిస్తారా అన్న ఆసక్తి అతడి ముఖంలో అనువంతైనా లేదు. ఎందుకంటే అతడు భూత భవిష్యత్ వర్తమానాలను తెలుసుకోగలడు. మహాభారతంలో అతడు ఎన్నడూ ఆయుధం పట్టలేదు.
కాని కురుక్షేత్రాన్ని ముందుండి నడిపించాడు. ధర్మం దిక్కుతోచక చీకటిలో చిక్కుకున్న వేళ గీతోపదేశంతో వెలుగుని నింపి మార్గం చూపించాడు. ఆయన మరెవరో కాదు, సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణ భగవానుడు. కృష్ణుడు మారువేషాలలో ఉన్న పాండవులను గుర్తుపట్టాడు. అలాగే తన కనుసైగతో యాదవ రాజులెవరిని ఆ పోటీలో పాల్గొనవద్దని హెచ్చరించాడు. ఇంతలో శిశుపాలుడు ముందుకు వచ్చి ధనస్సును ఎత్తడానికి ప్రయత్నించాడు. ద్రౌపది కృష్ణుడి వైపు చూసింది. కృష్ణుడు ఆనందంగా అంటూ నవ్వుతూ కూర్చుని పోటీని చూస్తున్నాడు. శిశుపాలుడు ఆ ధనస్సును కొద్దిగా కదిలించి ఎత్తలేక వెనుదిరిగి వెళ్లిపోయాడు. తరువాత జలాసంధుడు ముందుకి వచ్చాడు. ద్రౌపది మళ్లీ కృష్ణుడి వైపు చూసింది. కృష్ణుడు అలాగే నవ్వుతూ కూర్చున్నాడు. జలాసంధుడు ఆ విల్లుని మరికొంత కదిలించి చివరికి దానిని ఎత్తలేక భంగపడి వెనక్కు వెళ్లిపోయాడు. అలా ఎంతో మంది మహాబల సంపన్నులు వీరులు వచ్చి ఆ ధనస్సును ఎత్తలేక విఫలమై తిరిగి వెనక్కు వెళ్లిపోయారు. కాని ఈసారి కర్ణుడు ఆ ధనస్సు దగ్గరికి వచ్చాడు. ఇతను కూడా ఆ ధనస్సును ఎత్తలేడు అనుకుని ద్రౌపది ఎప్పటిలానే కృష్ణుడి వైపు చూసింది. కాని కృష్ణుడి పెదవిపై చిరునవ్వు లేదు. దానితో ద్రౌపది మనసులో చిన్న సంశయం మొదలయ్యింది. ఇంతలో కర్ణుడు తన చేతిని ధనస్సుపై పెట్టి అతి సునాయాసంగా ఒక్క చేత్తో ఆ ధనస్సుని పైకి లేపి వింటినారిని బిగించాడు. అర్జునుడి యొక్క గుణగణాలు అద్భుత పరాక్రమాల గురించి విని ద్రౌపది అతనిపై విపరీతమైన ప్రేమను పెంచుకుంది. అర్జునుడు మాత్రమే ఈ పోటీలో గెలిచి ఆమెను వివాహమాడతాడని భావించి సంతోషపడింది. కాని ఎవరూ ఎత్తలేరు అనుకున్న ఆ ధనస్సుని కర్ణుడు ఎటువంటి కష్టమూ పడకుండా సునాయాసంగా పైకి లేపాడు. దానితో ద్రౌపది మనసులో భయం మరింత పెరిగింది. మళ్లీ కృష్ణుడి వైపు చూసింది. కృష్ణుడు ఈసారి తన రెండు కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. మాధవుని రహస్య సంకేతాలతో ద్రౌపదికి అర్థమయ్యింది కర్ణుడు కూడా ఈ పోటీలో విజయం సాధించగల సమర్థుడు అని. కర్ణుడు ధనస్సుకి బాణాలను జోడించి ఆకాశంలో తిరుగుతున్న చేపకు గురిపెట్టాడు. ఇక ద్రౌపదికి ఏం చేయాలో తెలియక కర్ణుడిని అడ్డుకోవడానికి ఇదొక్కటే మార్గమనుకుని తను కూర్చున్న సింహాసనం నుంచి పైకి లేచి సభంతా వినిపించేలా ఆగు అని గట్టిగా అరిచింది. వెంటనే దుష్టద్యుమ్నుడు ద్రౌపదికి రక్షణగా ఆయుధాన్ని తీశాడు. స్వయంవరంలో రాజకుమారికి తనే స్వయంగా వరుడిని ఎంచుకునే అధికారం ఉంటుంది. తనకి ఇష్టం లేకపోతే స్వయంవరంలో జయించిన రాకుమారుడిని సైతం నిరాకరించవచ్చు. అయితే ద్రౌపది కర్ణుడి వైపు చూస్తూ, నేను ఒక సూతుడిని వివాహం చేసుకోవాలనుకోవడం లేదు. ఒకవేళ మీరు ఈ మత్స్య యంత్రాన్ని ఛేదించినా నేను మిమ్మల్ని వివాహం చేసుకోలేను అని అంది. అంతమంది రాజుల సమక్షంలో ద్రౌపది తనని అలా అవమానించేసరికి కర్ణుడు తట్టుకోలేకపోయాడు. ఆ ధనస్సుని అక్కడే పెట్టి దుఃఖించిన మనసుతో తిరిగి వెనక్కు వెళ్లి తన ఆసనంలో కూర్చున్నాడు. ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో కర్ణుడు ద్రౌపదిని నానా విధాలుగా దూషించి అవమానించడానికి గల ముఖ్య కారణం ఇదే. ఇక్కడ ఒక చిన్న మనవి. ఆంధ్ర మహాభారతం ప్రకారం కర్ణుడు కూడా ఈ పోటీలో ఓడిపోతాడు. కాని వ్యాసభారతం ప్రకారం కర్ణుడు పాల్గొనకుండా ద్రౌపది అడ్డు చెబుతుంది. ఆ తరువాత దుష్టద్యుమ్నుడు అక్కడికి వచ్చిన రాజులందరి వైపు చూస్తూ, ఇక్కడికి వచ్చిన ఇంతమంది రాకుమారులలో ఈ మత్స్య యంత్రాన్ని ఛేదించగల వీరుడు ఒక్కరు కూడా లేరా అని అన్నాడు. అప్పుడు అక్కడకు దానం స్వీకరించడానికి వచ్చిన బ్రాహ్మణుల మధ్య నుంచి ఒక యువకుడు ముందుకు వచ్చి, నేను ఈ యంత్రాన్ని ఛేదించగలను అని అన్నాడు. అతడే అర్జునుడు. అది విన్న దుష్టద్యుమ్నుడు ఆశ్చర్యంతో ఏంటి అని అడిగాడు. అప్పుడు అర్జునుడు, ఇక్కడకు వచ్చిన రాజులెవ్వరూ ఈ పోటీలో గెలవలేకపోయారు, కాబట్టి నేను ప్రయత్నిస్తాను అని అన్నాడు. ఒక్క క్షణం దుష్టద్యుమ్నుడికి ఏమీ అర్థం కాలేదు. ఒక బ్రాహ్మణుడికి ఈ పోటీలో పాల్గొనడానికి ఎలా అనుమతినివ్వాలి అని అనుకుని సలహా కోసం కృష్ణుడి వైపు తిరిగి చూశాడు. కాని కృష్ణుడు కిందకు వంగి కింద పడిపోయిన తన వస్తువేదో వెతుకుతూ కూర్చున్నాడు. ఇక దుష్టద్యుమ్నుడు తన మనసులో ఇంతమంది మహావీరులే చేయలేనిది ఈ బ్రాహ్మణుడు ఏం చేస్తాడులే అనుకుని అర్జునుడిని పోటీలో పాల్గొనడానికి అంగీకరించాడు. దానితో అర్జునుడు మత్స్య యంత్రాన్ని ఛేదించడానికి ముందుకు వెళుతుండగా అక్కడ ఉన్న కొంతమంది బ్రాహ్మణులు, ఇంతమంది మహామహులకే సాధ్యం కానిది, ఇతడు వెళ్లి చేసేస్తాడట, ఎందుకితడికి ఇటువంటి చేతకాని పనులు అని విమర్శించారు.
మరికొంతమంది బ్రాహ్మణులు నువ్వు తప్పక సాధించగలవు, నీకు జయం కలుగుతుంది అని ప్రోత్సహించారు. అయితే అర్జునుడు ముందుగా ఆ ధనస్సు వద్దకు వెళ్లి దానికి ప్రణామం చేసి అందరూ చూస్తుండగానే అతి సునాయాసంగా ఆ ధనస్సును పైకి లేపాడు. అది చూసి అక్కడ ఉన్న వారందరూ ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందారు. అంతలోనే అర్జునుడు ఆ ధనస్సుకి వింటినారి బిగించి బాణాన్ని ఎక్కుపెట్టి కింద నీళ్లలో కనిపిస్తున్న ప్రతిబింబాన్ని చూస్తూ ఆకాశంలో తిరుగుతున్న చేపకు గురిపెట్టి ఒక్కసారిగా 5 బాణాలను ఒకదాని తరువాత మరొకటి సంధించాడు. ఆ బాణాలన్నీ అత్యంత వేగంగా గాలిలో ప్రయాణించి మత్స్యయంత్రం మధ్య భాగంలో తిరుగుతున్న చేపకు తగిలి ఆ చేపను 2 భాగాలుగా చీల్చేశాయి. ద్రౌపదీదేవి అర్జునుడి మెడలో వరమాల వేసి అతడిని తన భర్తగా స్వీకరించింది. వెంటనే ఆ సభంతా ప్రేక్షకుల అరుపులు కేకలతో మారుమ్రోగింది. అక్కడకు వచ్చిన బ్రాహ్మణులందరూ ఆనందంతో వారి చేతిలోని చెంబులను కండువాలను గాలిలోకి ఎగురవేశారు. దేవతలు ఆకాశం నుంచి పూలవాన కురిపించారు. ధర్మరాజు భీముడిని అర్జునుడికి రక్షణగా ఉంచి నకుల సహదేవులను తీసుకుని విడిదికి వెళ్లిపోయాడు. కాని అది చూసిన రాజులందరూ భగ్గున మండిపడి, మమ్మల్ని ఈ స్వయంవరానికి పిలిచింది ఇలా అవమానించడానిక అంటూ ద్రుపదుడి మీదకు యుద్ధానికి పూనుకున్నారు. వారికి దుర్యోధనుడు నాయకత్వం వహించాడు. దానితో అర్జునుడు ధనస్సు పట్టుకుని ద్రుపదుడికి అండగా వెళ్లి నిలబడ్డాడు. కాని వారు వెనక్కి తగ్గలేదు. అది చూసిన భీముడు విజృంభించి పక్కనే ఉన్న ఒక పెద్ద వృక్షాన్ని పికిలించి అర్జునుడికి తోడుగా నిలిచి యుద్ధానికి వచ్చిన రాజుల మీదకు సింహంలా దూకాడు. తరువాత ఏం జరిగింది వినండి.